हाई फ्रेंड्स, मैं जोटो रेडी चुस्त वैटीएम रेडी फार्मिंग चैनल। फ्रेंड्स, मैं टापिक वे 24 जुलाई 2023, 24th जुलाई 2023। ये रंग को विजय साधि मैं वीडियो चूदा। वीडियो स्टार्ट मैं टीम मेंबर्स अंदर चपेटाला रिक्वेस्ट एवर मैं चाने वाले सब्सक्राइब कंपलसरी सब्सक्राइब पक्ने ब्लैक प्रेस ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే, ఇక మనం టాపిక్లే కదా, టాపిక్లో ఇక్కడ ఫస్ట్ నక్షత్రం గురించి చూద్దాం. నక్షత్ర విషయానికి వస్తే ఈరోజు నక్షత్రం వచ్చేసి అస్త నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా అస్త నక్షత్రమే జరుగుతుంది అనమాట. ఈ అస్త నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద చేస్తుంటే పింగళి అనేది నెమల మీద ఇరుస్తుంది, నెమలి అనేది ఎర్ర పొడల కోడి మీద ఇరుస్తుంది, అలాగే డ్యాగ్ అనేది పింగళ మీద ఎర్ర మైల మీద గెలుస్తుంది, పసుపు గల కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఇది కేవలం ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకుంటారో వాళ్ళ కోసమే. ఇక నక్షత్రం తర్వాత మనం జామున్ విషయంలోకి వెళ్దాం. జామున్ విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్తూ ఉంటాను ఒకే ఒక విషయం, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్. మనం ఆడే దెబ్బలాట అనేది కలర్ ఐడెంటిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రంగించుకోవడం రాలేదంటే ఓడిపోతాం, కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా ఫస్ట్ మన కొడి ఏ రంగులో ఉంది, ఆపోజిట్ కొడి ఏ రంగు, తర్వాత మనం ఏ టైంలో దెబ్బలాట పెట్టుకున్నాం ఆ టైంలో ఏ రంగు తెలుస్తుంది. ఈ మూడు విషయాలు తెలుసుకుని దెబ్బలాటకు దిగితేనే గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు, ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాల ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి పింగళాలు, ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిందనమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుకుని దజ్జోలకి కోడి పింగళాలు కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక కోడి పింగళాల తర్వాత చూపులు గెలిచినప్పటికి కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సిత్వాలు, ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్ ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడి పెరుగులు చూడండి, ఆ ఓడి పెరుగులు మాత్రం పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడి పెరుగుడికి ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్రాసులు, నెమలి అబ్రాసులు, అలాగే శుద్ధ నెమళ్ళు, మిరపపొడి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కాకిడాగలు, ఇక్కడ గట్టి కాకిడాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగులు అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కాకిడాగలను, గట్టి కాకిడాగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ టైమింగ్స్లో కంపల్సరీ మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చ కాకిడాగలు, కాగ పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం అటు పర్టికులర్ ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, రోడ్ పెట్టడానికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. మనం ఇక్కడ కంపల్సరీ గట్టి కాకిడాగలు, కాకిడాగలకు ఎక్కడ కూడి చూపు అనేది మాత్రం అసలు ఉండకూడదు, అలాంటి కాకిడాగలను కనుక ఉపయోగించుకుంటేనే గెలుస్తాం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి నెమల పింగళాలు, నెమల పింగళాలు లేదా పింగళ నెమళ్ళు, నెమల పింగళాలు లేదా పింగళ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిస్తే అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జుల్లొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెమల పింగళాలను కానీ లేదంటే పింగళ నెమళ్ళు కానీ పెట్టుకుంటేనే గెలుస్తాం. అలాగే క్రేష్ట వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచేటప్పటికి గౌడ్ నెమళ్ళు, పిసికి బార నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌడ్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలో ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట.
చూడండి ఇక్కడ ఊడిపురం చెప్పుకి కోడి కాకులు కోడి మైలాలు కోడి నలకట్ రసంగులు బూడిద రంగు మైలాలు గట్టి కాకులు కోడి నల మైలాలు కోడి రసంగులు బాగా నలుపు గల డాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మాక్సిమం టైమ్స్లో ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పుకి కోడి కాకులు కోడి డాగలు కోడి డాగలు అనేవి టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోన్లు ఒప్పుకుని దెబ్బలు అట్లా ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు కొసి తెలుపు ఉన్న కోడి డాగలు కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది అలాగే కోడి డాగల తరువాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినటువంటి కోడి రసంగులు శుద్ధ డాగలు కోడి నెమళ్ళు కోడి మేళాలు బాగా కోడి చూపుల ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర కక్కెర్లు మిరపపండు డాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులకు గెలుస్తాయి రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోమంటే చూడండి ఇక్కడ ఊడిపోయిన చెప్పి గట్టి కాకులు పసిమగల కాకులు కాక పింగళాలు తొమ్మిది వన్న కాకులు అలాగే నల్లబొట్ల సేతువాలు సేతువాలు బాగా పసిమగల కాకి నెమ్మలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ కోడి కాకులు లేదంటే కాకి నెమళ్ళు కోడి కాకులు కానీ కాకి నెమళ్ళు కానీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళకి కోడి కాకులనైనా కూడా పెట్టుకోవచ్చు లేదంటే కాకి నెమళ్ళకైనా కాకి నెమళ్ళకైనా బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి అలాంటి కాకి నెమళ్ళు కానీ లేదంటే కోడి కాకులు కానీ గెలిచి మాత్రమే గెలిచే అవకాశం ఉండదన్నమాట ఇక్కడ ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి పశ్చిమగల కాకులు గట్టి కాకులు కోడి నెమళ్ళు కోడి నల్ల కక్కెర్లు నల్లకట్టు రసంగులు నల్ల మైలాలు కోడి నెమలి కక్కెర్లు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులకు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డాగలు ఎర్ర పొలాలు బాగా ఎర్ర పశ్చిమగల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు డాగ పింగళాలు కోడి పింగళాలు అలాగే మిరపపండు డాగలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక మనం నైట్ విషయానికి వెళ్దాం డే గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్ విషయానికి వెళ్తే ఇక్కడ సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 8:20 వరకు సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కోడి మైలాలు ఇక్కడ కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట కనుక కంపల్సరీ ఇక్కడ మనం కోడి మైలాలను కనుక పెట్టుకుంటేనే గెలిచే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పుడు ఇక్కడ కోడి పింగళాలు బూడిద రంగు మైలాలు పాల అబ్రాసులు కోడి కాకులు నల్లకట్ రసంగులు నల్లబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు మనం ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డాగలు గట్టి కాకి డాగలు ఎర్ర అబ్రాసులు శుద్ధ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర పశ్చిమగల కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు నైట్ 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కాకి డాగలు ఇక్కడ కూడా కాకి డాగలే మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అన్నమాట కనుక మనం ఇక్కడ ముసుక్కి కాకి డాగలు కనుక పెట్టుకుంటేనే గెలిచే అవకాశం ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి గట్టి కాకులు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు సేతువాలు శుద్ధ డాగలు ఎరుపుకు మించిన డాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి కక్కెర్లు తెల్ల కక్కెర్లు తెల్ల నెమళ్ళు శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు గౌడి నెమళ్ళు నెమల పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది
ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1 అయిపోయారు. నైట్ 11 గంటల నుంచి 1 10 మంది కాలనే ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి ఎర్ర పశ్చిమ కాలనే ఎవరు పింగలాలు ఇక్కడ ఎర్ర పశ్చిమ ఎండ నెమల పింగళాలనేవి మ్యాక్సిమం అన్ని రంగులమే గెలుస్తాయి అనమాట. కనుక అలాంటి వాటిని మాత్రమే ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి పిసుకు బార నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే డేగ పింగళాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం రంగులు అనమాట. గెలుస్తే రంగులు కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లకట్ రసంగులు, కోడికాయ డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, అలాగే కోడికాకి డేగలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.